తెలుగునాట ఎంతో సంచలనమైనటువంటి ఈ సంఘటన శ్రావణి మరి టీవీ సీరియల్స్ యాక్ట్రెస్ తను అర్ధంతరంగా జీవితాన్ని ముగించుకోవడం అనేది మరి ఇప్పుడు తను ఇదైపోయిన తర్వాత తనకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోస్ అలాగే ఫోన్ సంభాషణ బయటికి వస్తా ఉన్నాయి అందులో మనకు ప్రారంభంలో దేవరాజ్ రెడ్డి అంటే సంఘటన జరిగిన మొదటి రోజు దేవరాజ్ రెడ్డి అనే టిక్ టాక్ అబ్బాయి చేసుకునే అబ్బాయి పరిచయం కావడం అతను ఇది అవడం అతను ఇంటికి రావడం తర్వాత అతను ఇంట్లో ఉండి ఆమె ఏవో వీడియోలు కొన్ని ఇది చేసి అతని టార్చర్ తట్టుకోలేకనే ఆ వేధింపుల వల్లనే తను జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకుంది అనేటువంటి ఒక వెర్షన్ బయటకు వచ్చింది కానీ ఆ తర్వాత మరుసటి రోజు నుంచి ఆ దేవరాజ్ రెడ్డి అనే అబ్బాయి ఎవరైతే మరి తను నిజంగా నాకు దీంతో సంబంధం లేదు ఇందులో సాయి కృష్ణారెడ్డి అనే అబ్బాయి అతనే దీనంతటికి కారణం శ్రావణి తన జీవితాన్ని ముగించుకోవడానికి అతనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కారణం అని చెప్పి మరి అనేక రకాలైనటువంటి వీడియోస్ శ్రావణి నిజంగానే అతన్ని ఇష్టపడుతున్నటువంటి కొన్ని మరి వాళ్ళిద్దరూ కలిసి తీసిన క్లోజ్ గా ఉండి మాట్లాడుతూ శ్రావణి అతనికి సారీ చెప్తూ మరి పెట్టిన వీడియో అలాగే దేవరాజు అంటే ఇష్టమని ఆమె చెప్పిన ఇది కానీ అవన్నీ బయటపడతా ఉంటే నిజంగా నిందితుడు ఇప్పుడు ఎవరు అనేది అందరికి కూడా ఒక క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదట ఒక సుదీర్ఘమైన 30 నిమిషాల వీడియో వీళ్ళ నలుగురిది బయటపడింది ఈ మధ్య. అది నేను విన్నాను. అందులో మొదటి 5 నిమిషాలు కనుక జాగ్రత్తగా వింటే శ్రావణి వెర్షన్ ఏంటనేది ఎవరెవరి పట్ల ఏ అభిప్రాయం తను కలిగి ఉన్నది పేరెంట్స్ ఎలా స్పందించారు పేరెంట్స్ వాళ్ళ మదర్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఈ సాయి కృష్ణ అనే అబ్బాయి అతను ఏ విధమైనటువంటి ఆలోచన ఏ విధమైన మోటివ్ తో అతను ఉన్నాడు అనేది అలాగే దేవరాజ్ అనే అబ్బాయి ఏ విధమైనటువంటి మోటివ్ తో ఉన్నాడు అలాగే మరి శ్రావణి ఎలా ఆలోచిస్తున్నది ఈ సంఘటనలో ప్రధాన కేంద్రమైనటువంటి మరి శ్రావణి ఎలా అప్పటి ఈ అంటే వీళ్ళందరి సంభాషణ ఒకే ఫోన్ ఇదిలో ఉంది. మొదటి 5-6 నిమిషాలు జాగ్రత్తగా ఒకసారి మీరు విన్నట్లయితే శ్రావణియే అప్పుడే తను దేవరాజు గురించి తన అభిప్రాయం ఈ ఫోన్లో సంభాషణలో చెప్పడం జరిగింది. అలాగే సాయిని అసలు గురించి ఒకవేళ సాయిని ఆమె ప్రేమిస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళ మదరు మరి ఏ విధంగా ఆమెని ఇది చేస్తా ఉంది ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఒకసారి ఆ మొదటి 7-8 మినిట్స్ వరకు జాగ్రత్తగా ప్రారంభంలో కొద్దిగా టేప్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆడియో, కానీ వింటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. వినండి ఒకసారి. వింటున్నావా లేదా ఒక్క రూమ్ అని వింటుంటే నాకు కనుక ఇంకోసారి మా నాన్న మాట వినిపించిన చేయలేదు సైబర్ క్రైమ్ లో పెడతాను నాకు శ్రావణి మాకు తెలిసే అవసరం ముందు చేసిన మొత్తం నువ్వు నిన్ను పెట్టాలి ముందు నీకేం సంబంధం అసలు ఇంట్లో చెప్పలేదని చెప్పి తీసుకొచ్చి నమ్మించిన చెప్పి ఇంకా రద్దు చేస్తున్నావు రెస్టారెంట్ లో కొట్టడం రోడ్ల మీద కొట్టడం అందరి ముందు నన్ను ఎందుకు కొట్టు ముందు నువ్వు నన్ను కొట్టు దెబ్బలాడు నువ్వు రాగా నన్ను కొట్టాడు తర్వాత లిఫ్ట్ కార్డు కొట్టాడు లిఫ్ట్ కార్డు అలా ఉంటుంది దెబ్బలాడుకోవట్లేదు చెప్తున్నాను సోది ఎందుకు కొడతాడు అయితే కొడేస్తాడా అన్ని మాట్లాడతాం పోలీసులతో నీకేం సంబంధం వాడుతావు మాకోసం అన్నా కదా నేనే నేను నాకు అవసరం లేదు వాళ్ళు నీకెంత శత్రు చేసి చూపి అప్పుడు నేను కూడా చేసి చూపి నేనే చచ్చిపోతాను నేను చచ్చిపోయి మీ అందరి పేరు రాసి ఆడి పేరు నీ పేరు మీ అందరి పేరు రాసి నా చావుకు మీరే కారణమని నేను చచ్చిపోతాను అందరి పెడతా వేసుకో వాటర్ పెట్టి ఫాలో
ఎవడ మనిషి లేకపోతే రూపాయలు ఎన్ని ఎక్కువైపోయాయి మాకు నీ దగ్గర ఖర్చు లేకపోతే కాపలా పెట్టాకనే ఎందుకు పైన కొట్టా లిఫ్ట్ దగ్గర ఆ అబ్బాయి ముందు కొట్ట మళ్ళీ లిఫ్ట్ దగ్గర అక్కడ కొట్టాడు మళ్ళీ లిఫ్ట్ దగ్గర కొట్టాడు మళ్ళీ ఆటోలో పట్టుకుని అప్పుడు కొట్టలేదు అని చంపేమని వదిలేట్ అడ్డుపడతాయి అన్నా ఏం కొట్టకని ఆడిపించున్నాడు ఈడే ఆడేం కొట్టాడు మీరందరూ కూడా నాకు తెలిసిన ఫ్యామిలీ మాత్రమే ఈ క్షణం నుంచి కానీ వాడిని నన్ను చూసుకుంటాడో నన్ను వాడే చూసుకుంటే మీ సంబంధం లేదు ప్రామిస్ చెప్పన్నా ఒట్టేసి మరి నువ్వెవరో అన్న నన్ను అయిపోయిందా ఏంటి అరుస్తున్నారు రౌడీజం చూపిస్తున్నా నువ్వు చూపిస్తే భయపడతాను అనుకున్నావండి ముందురాగా రౌడీజం చూపిస్తే అసలు భయపెట్టడం అరవడం కొట్టడం చేతులు చేసుకోవడం నువ్వు మోసం చేసి ఆస్తి పట్టుకుపోయాను నాకు నువ్వు ఇంకా చెప్పవు ఇంక నీకు మాట్లాడవచ్చు ఒక నిమిషం నువ్వు నిన్నైతే నేనైతే జనంలో చేసుకుని నన్ను చంపేస్తే చంపే అంటావా నేనే ముందు చచ్చిపోతాను నేను 4-5 రోజులు చచ్చిపోతాను మీరు ఏమన్నా చేసుకోండి మీ అంత వాడు పక్కగా ప్లాన్ చేసి సాయుడి దిగించడం ప్లాన్ చేస్తాడు నేను మళ్ళీ 1 మంత్ లో బయటకు వస్తా తర్వాత వాడు అమ్మందిగా అలా చంపేస్తాను చంపరు మర్చిపోయినా చంపుకోనుకున్నా కదా చూపిస్తా సరే నా దగ్గర ప్రొఫెషనల్ కిల్లర్స్ నా కాలేజ్ మొత్తం తీసుకోమని చెప్పు దీంతో ఒకటి కూడా రావు అర్థమైందా వస్తున్నాను ఇప్పుడే ఎక్కుతున్నాను కారు అని చెప్పాను నాతో నా మాత్రం తెలియదా మాకు మళ్ళీ భోజనాలు చేసేయండి మీరు ఇక్కడ అన్నావు చేసి అన్నా షూటింగ్ లో అన్నావు మళ్ళీ తర్వాత ఎలా ఫోన్ చేసి ఏం చెప్పు పార్టీ అని చెప్పు మరి అక్కడ తెలీదా మనిషికి అబద్ధం ఏంటో నిజమేటో ఏ తెలిసిపోతే ఏం చేస్తారు ఇప్పుడు పోతే నా జీవితం పోద్ది పోతే నా జీవితం పోతే సత్తే నేను చేస్తాను నీకెందుకు నేను అసలు మాట్లాడను నాకు అనవసరం ఎవరితోనే ఓకే మీతో కూడా నేను మాట్లాడను ఆరితో మాట్లాడి మీతో మాట్లాడి ఎవరితో నేను మాట్లాడను మూతి పగులొద్ది అదే మరి నీ నాటక అతన్ని దేవరాజుతో ఉండాలనుకోవడం ఏమిటి సరే ఇదైతే సాయి ఎలా మరి రెస్పాండ్ అవుతున్నాడు సాయి అనే అబ్బాయి అంటే దేవరా శ్రావణి ఇద్దరు స్నేహితుల్లో ఈ సంఘటనకు సంబంధించి ఈ సాయి అనే అతను దేవరాజుతో ఫోన్ సంభాషణ ఎంత అగ్రెసివ్ గా చేస్తా ఉన్నాడు అలాగే దేవరాజు రెడ్డి అనే అబ్బాయి కూడా ప్రతిదాన్ని అంటే మరి ఇదంతా కూడా ఇవన్నీ అతను ఒక రికార్డు పరంగా చేసి ఉంచాడంటే ముందు ఏదో జరగబోతుంది అనేదాన్ని అతను గమనించుగా నాకు అర్థమవుతుంది ఇవన్నీ ప్లానుడ్గా అంటే సిచ్యువేషన్ అయితే బేస్ బెడుచుకొడుతుంది ఏదో ఒక రోజు ఇది జరగొచ్చు అందుకు ఇవన్నీ ఎవిడెన్స్లు చాలా ఇదిగా మాట్లాడిన విధానం ప్రతిదీ కూడా చాలా ఆచితూచి దేవరాజు రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది అక్కడక్కడ ఇతను ఫ్రస్ట్రేషన్కు లోనయ్యి సాయి అనే అతని తిడటం అది కూడా జరుగుతా ఉంది ఎందుకంటే మరి 4.5 సంవత్సరాల నుంచి అతను ఏమైనా ఇష్టపడుతున్నట్టుగా అతను చెప్తా ఉన్నాడు సో మధ్యలో ఇతను ఎంటర్ అయ్యి వాళ్ళ లవ్ ఇదిని అతను నాశనం చేశాడు అనేది ఇతను ఆరోపణ సో మొత్తం మీద సార్ చూసినట్లయితే అటు దేవరాజు యొక్క ఇదేమిటి అయితే మధ్యలో ఇదొచ్చినప్పుడు సాయికి దేవరాజుకి బాగా వాగ్వివాదం హోరాహోరీగా జరుగుతున్నప్పుడు అసలు నిన్ను తను ఇష్టపట్టడం లేదని దేవ చెప్పడం దేవరాజు అనే అబ్బాయి చెప్పడం చెప్తూ ఉంటే నిజంగా ఇప్పటికిప్పుడు నిన్ను ఇష్టపడుతుందా నన్ను ఇష్టపడుతుందా తనని ఒకసారి ఫోన్ లోకి రమ్మని అంటే అది కామన్ అదే ఒక ఫోన్ లోనే ఈ 2-3 నంబర్లకి ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్స్ చేసినట్టుగా కాల్ అర్థమవుతోంది అప్పుడు వెంటనే తను వస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటే మరి శ్రావణి నేను సాయి ముందే ప్రేమిస్తున్నానని చెప్పడం కూడా మనం విన్నాము అదొకసారి వింటే అది ఈ ఇద్దరు స్నేహితులు లో ఎవరు శ్రావణి జెన్యున్ గా ఇష్టపడుతున్నారనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా
ఆ సంభాషణ జాగ్రత్తగా ఒకసారి వినండి. సాయికి కృష్ణారెడ్డి, సాయి కృష్ణారెడ్డికి ఏరా లంజుడికి అంతా వింటానా ఫోన్ లో, ఇది రికార్డ్ చేసుకోవాలి. ఒరే దేవా నీకు గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే మాత్రం నిజంగా చెప్తున్నా నీకు, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు నీకు అంత ఎఫెక్ట్ అయితే గుర్తుపెట్టుకో. ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు, పొరపాటు చేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు నువ్వు. వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పారు, వాళ్ళు ఏడుస్తున్నారా వాళ్ళ బాధలను, వాళ్ళ ఉసిరి నీకు తగులుతుందిరా, అది కరెక్ట్ కాదు. అది మంచిగా చెప్తాను విను, నీ తరపు పెద్ద మనుషులు ఉన్నా ఎవరు సరే కూర్చోబెట్టి మాట్లాడుకొని నీ పని చూసుకో. ఆ అమ్మాయి జీవితం, అమ్మాయి బతకని, నువ్వు బతనకు వచ్చే బతుక్కో. కోపంలో వంద అంటారు కానీ నీ బతులు బతుక్కో. వింటున్నావా? అని రికార్డ్ చేసి పెడుతున్నావా? వింటున్నా వింటున్నా. మీకు ఫ్రస్ట్రేషన్ తప్ప, కోపం ఆవేశం తప్ప ఆలోచన లేదు మీకు. అవునా? నీకు తెలుసుకునే ఇది మాత్రం లేదు. ఎన్నోసార్లు చెప్పాను, కనీసం ఇన్ని సార్లు చెప్పినప్పుడు కూడా ఒక మనిషికి వాల్యూ ఇచ్చి చాలా విన్నా. నువ్వు చాలా మోసం చేస్తున్నావు అయితే కనుక. ఎవరు? నువ్వే చాలా మోసం చేస్తావు నువ్వు. ఎందుకంటే నీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంత నువ్వే రెచ్చగొట్టి నువ్వే కెలుపుకుని మొత్తం అంతా ఇక్కడ వరకు తీసుకొచ్చావు. ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు మెంటల్ టార్చర్ ఎలా ఉందంటే, మాట్లాడకపోతే చచ్చిపోతాను అంతవరకు తీసుకొచ్చావు నువ్వు. డీసెంట్ గా ఉన్న వాళ్ళని రోడ్ల మీద ఎక్కేసుకుని కొట్టేసుకుని ఏంటి పనులు ఏంటి, నాకు అర్థం కాదు. ఎవరు? నువ్వే చేసుకోవచ్చు పని ఏంటి దాని మీద? ఎవరి మీద? నువ్వు అది కాదు, నువ్వు మొన్న నిన్న ఫోన్ చేస్తే నాకెవరు మాట్లాడలే చేయట్లేను. మనం మొన్న నిన్న మనతో బండి మీద తిరుగుతున్నావు కదా సాయి. అదే 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 తెలుసుకో, కొంచెం బ్రెయిన్ పెడితే అర్థం అవుతుంది విషయం. నువ్వు చెప్పినవన్నీ విని 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 అలసిపోయిన కానీ నువ్వు మాత్రం మారట్లేదు, నువ్వు మాత్రం ఉండట్లేదు. విషయం ఏంటంటే, శ్రావణికి నేను కావాలి, అర్థమవుతుందా? ఇది ఫైనల్, అర్థమైందా? నువ్వు లవ్ చేస్తున్నావా లేదంటే తన ప్రొటెక్ట్ చేస్తున్నావా, ఇంకోటి ఇంకోటి అయితే కనుక తనకి ఇష్టం లేదు కాబట్టి సైలెంట్ గా ఉండి మన పని మనం చూసుకోవాలి. ఎవరి ఇష్టాన్ని వాళ్ళకి వదలాలి. అంతేగాని బలవంతం పెట్టేసి కొట్టేసి రాక్షసంగా చేసి అవతలను ఇబ్బంది పెట్టడం లవ్ కాదు. అర్థమవుతుందా? నీకు చాలా సార్లు చెప్పా, డే వన్ నుంచి చెప్పా, బట్ నన్ను ఎప్పుడు నువ్వు నమ్మలేదు. నువ్వు నన్ను ఈ రోజు ఏమి నువ్వు అన్నావు కదా, చాలా సార్లు నాకు కబుర్లు చెప్పావు కదా, అమ్మాయి నేను లవ్ చేయట్లేదు, ఇప్పుడు ఇది ఇచ్చేస్తుంది, నువ్వు ఒకసారి ప్రూఫ్ చెయ్యి, ప్రూఫ్ ప్రూఫ్ అన్నావు కదా. ఇప్పటికంటే ప్రూఫ్ ఏంటి నీకు? ఇంకా తెలుగులో మాట్లాడుతున్నావు కదా, నువ్వు చాలా మగా నేను కరెక్ట్గా ఉంటాను, ఏ విషయం మీద ఉంటాను అన్నావు కదా. అమ్మాయి లవ్ చేస్తుంది, క్లారిటీగా మాట్లాడింది, విషయంలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. ఎవరు అవ్వకూడదు? నువ్వు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచి నన్ను ప్రూఫ్ అవే అడిగావు. నువ్వు అది మాట్లాడుకో, ఇంకా మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నీకు తెలియదు విషయం, తెలియనప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? మామూలు మ్యాటర్ చెప్పేంత వరకు నీ వర్షన్ ఇక్కడ నా దగ్గర ఎక్స్ట్రా మాట్లాడకు. నేను ఎక్స్ట్రా మాట్లాడలేదు, ఉన్నది మాట్లాడుతున్నా. ఎక్స్ట్రా తీసుకెళ్లే వరకు మీరు చేస్తున్నారు, లేని తలనప్పుడు మీరు తీసుకొస్తున్నారు. కామ్ గా ఉన్న లైఫ్ ని, ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నేను తలా చేస్తున్నారు. ఆహా కాదు, నార్మల్ గా ఒకసారి నేను చెప్పేది క్లారిటీ వింటే అర్థం అవుతుంది నీకు. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో బీపీలు పెంచేసుకుని ఆవేశంగా కాదు, లవ్ చేసామంటే దానికి మీనింగ్ ఉండాలి కదా. 5 సంవత్సరాలు అంటే ఏంటి లవ్? అమ్మాయికి ఉండాలి కదా, రెండు సైడ్స్ ఉండాలి కదా. 2 సైడ్స్ ఉన్నది కాబట్టి రా, అంత ముందు నీకు నీ ముందు చెప్పింది కదరా, అవి నీకు బుర్రకెక్కలేదు రోజు. సరే ఇప్పుడు అడుగు, నువ్వు నా ముందు అడుగు, నా ముందు అడుగు. ఇప్పుడు నువ్వు నీ ముందు ఏమని అడగాలి? అడుగు, ఇప్పుడు నన్ను లవ్ చేస్తుందా, నిన్ను లవ్ చేస్తుందా ఒకసారి అడుగు నువ్వు. ఇప్పుడు నా మీద కోపం ఉంటుంది, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, ఇప్పుడు నా లవ్ చేస్తుంది, నువ్వు ప్రూవ్ చేస్తా, నువ్వు అన్న కదా ప్రూఫ్ అని అని చెప్పేసి అడిగాడు. శివన్నాడు, అడుగు చెప్పు. హలో శ్రావణి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదా? హలో, చెప్పావు కదా ఈ వాట విషయం గురించి, నీకు ప్రూవ్ చేస్తా నీకు. కాదు కాదు, ఇప్పుడు చెప్పిందా లేదా? చెప్పినరా, ఫైనల్ సాయి. నిజంగా నువ్వు నువ్వు నన్ను అంటున్నావు కదా, రెడ్డి మోటం పుట్టావు తక్కువ పుట్టావు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నిజంగా నువ్వు అది ఉంటే కనుక, నిజంగా నీకు మానవత్వం మంచితనం నీకు నిజంగా ఉంటే కనుక అమ్మాయి నువ్వు వదిలే, అర్థమవుతుందా? ఎందుకంటే అమ్మాయి నన్ను జెన్యున్ గా లవ్ చేస్తుంది, నీకు డే వన్ నుంచి చెప్తున్నా. ఓకేనా? కేవలం అమ్మాయి ఆ రోజు అక్కడ మాట మార్చిందని నేను వదిలేసాను తప్ప, అమ్మాయి ఫస్ట్ నుంచి నన్ను లవ్ చేస్తుంది, నీకు అదే చెప్తున్నా. నేను అయితే నేను ఎవరి లైఫ్ లో ఇంటర్ఫేర్ అవ్వలేదు, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. అమ్మాయికి దక్కలేదని కోపంతో ఇవన్నీ చేసింది, అర్థమవుతుందా? నీకు 10 లక్షలు చెప్పాను నీకు. నువ్వు నన్ను తప్పుగా అనుకుని, నువ్వు నన్ను ఇది చేద్దాం అది చేద్దాం అని కూడా అస్సలు కరెక్ట్ కాదు. అది మనిషి పుట్టినప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. లేకపోతే నువ్వు దేవుడు నమ్ముతున్నావు అని అంటున్నావు కదా, ఆ దైవత్వం మీద ఒట్టేసుకుని గుండె మీద చేతులు వేసుకుని చెప్పు.
నేను గుండెలు చేసుకుని చెప్తాను ఇష్టపడతాను ఏమైనా భగవంతుని కాదు తప్పుడుగా మాట్లాడావు నువ్వు చాలా నేనే ఇప్పుడు చెప్తున్నా అరే ఇప్పుడు కూడా చెప్తాను విను నేను భగవంతుని కాదు నువ్వు చెప్పింది క్లారిటీకి విను నువ్వు చేసుకో బాబు నువ్వు చేసుకో నువ్వు చేసుకో ఆ లంజాకులు మాట్లాడు మంచిగా ఉండదు వాళ్ళందరూ అడుగుతున్నారా ఎవరు వాడు అడిగాడు నీ పూజ అన్నాడు ఏమర్చున్నా ఏమన్నాడు ఒరే నువ్వు మంచిగా చెప్పినావు ఏంటి మంచిగా ఏంటి వాడు వాడి నీ క్లారిటీ వచ్చిందా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా ఆ అమ్మాయి నేను కావాలి అమ్మాయికి ఇంకెవరు అవసరం లేదు అని అంటుంటే అప్పుడు నేను అమ్మాయి కలిపి నమ్మేవా నీకు ప్రూఫ్ అయిందా అని అడుగుతున్నాడు ఇప్పుడు నీ కళ ముందు చూపించాను కదా అంటున్నాడు ఆడికి అనాల్సింది అంటుంది చెప్పాల్సింది చెప్తాను కానీ నువ్వు ఇది చేస్తానంటే అవ్వదు సాయి అర్థమవుతుందా కొంచెం ఇస్తే నేనే లైఫ్ ఇవ్వాలి అర్థమవుతుందా నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అనుకుంటున్నావేమో అర్థమవుతుందా ఎవరు కట్టుకున్నారు ఎవరు జెన్యున్ ఉన్నారో అందరికి తెలుసు అర్థమైందా అబద్ధాలు చెప్తుంది నువ్వు 3 రోజులు నిన్న నువ్వు ఫోన్ చేస్తేమో నీ మాట్లాడలేదు నేను చెయ్యట్లేదు అని చెప్పేసి అన్నావు నువ్వు లవ్ చేస్తే కనుక కామ్ గా నీ వర్క్ నువ్వు చూసుకో అర్థమైందా అమ్మాయి చెప్తే అమ్మాయికి ఎవరు కావాలంటే వాళ్ళతో ఇచ్చి పెళ్లి చేయండి అర్థమైందా నీకు కావాలంటే నువ్వు చూసుకో అంతకే నీకు కాదని అన్నప్పుడు నువ్వు వదిలే మంచి పద్ధతి ప్రశాంతంగా ఉన్న జీవితాలని నాశనాలని ప్రశాంతంగా ఉన్న లైఫ్ ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు ప్రతిది కూడా నువ్వే చేసావు ఇంతవరకు రావడానికి కారణం ప్రతి దానికి నువ్వే కారణం ప్రతిదానికి నీ కారణమా నువ్వే కారణం అంటే ఫేస్ పెట్టడానికి కారణం ఎవరు కొట్టడానికి కారణం ఎవరు నువ్వే అంట నువ్వే ఫోర్స్ చేసి పెట్టించావని చెప్పింది నాకు కారణమే అది నేను ఒరే ఒక్క మాట శివ పోలీసు కేసు పెట్టడానికి కారణం ఎవరు తనే పెట్టుకుంది ఏంటంటే అసలు నీకు మైండ్ ఉండదా స్టేట్మెంట్ విషయాల్లో కానీ బయట విషయాల్లో కానీ వాళ్ళ అమ్మ విషయాల్లో కానీ సరే 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 ఇప్పుడు శ్రావణ్ పిలిచి నువ్వు అడుగు నువ్వు ఏమని నువ్వు అడుగు ఇప్పుడు అయితే శ్రావణి మాటలు పట్టుకుని మా శ్రావణి చెప్పిందని మాటలు పట్టుకుని బ్లాక్ మెయిల్ తొక్క తోటకర నువ్వు ఎట్లా మాట్లాడావు నాతోటి నాకు నేను శ్రావణి మాటలే నమ్ముతున్నాను శ్రావణి చెప్పిన విషయాలే అర్థమవుతుందా ఓ పని చెయ్యి ఇప్పుడు నువ్వు శ్రావణి మాటలే నమ్ముతున్నావు మేము కూడా ఆమె మాటలు నమ్ముతాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నేను తనతో గొడవ పడి పోట్లాడాల్సిన అంత అవసరం నాకు లేదు ఇంకో విషయం ఏంటంటే ఎవరు కొట్టడారా ఎవరు కొట్టాడు నువ్వు అంటే అడ్డుపడుతున్నామే నీకు నాకు 100 ఉంటాయా నీకు నాకు 100 నీకు మంచిగా కాదు మొన్న మీ అమ్మ అరే ఎవడు కొట్టారా ఇరుపుల్ కానీ చెప్ప మంచివి నాకు ఎవడు కొట్టాడు నువ్వు ఫస్ట్ మంచి మాట విను నేను మంచిగానే మాట్లాడుతున్నా నువ్వే వైపు మాట్లాడుతున్నావు నాకు చాలా చెప్పేది నేను నిజంగా చెప్తున్నా నేను తను మాకు ఇంట్లో ఎలా మాట్లాడుతుందో ఎలా ఉంటుందో ఈ రోజు ఈవినింగ్ 4 o'clock 5 o'clock 6 o'clock 8 o'clock వరకు ఎలా మాట్లాడిందో మాకు తెలుసు ఇంట్లో వాళ్ళతో కానీ మాతో కానీ ఎలా ఉంటుందో మాకు తెలుసు ఏం తెలుసు ఎలా మాట్లాడుతుంది ఎంత మంచిగా మాట్లాడుతుందో ఎలా ఉంటుందో మాకు తెలుసు ఓకే ఏంటి ఈవినింగ్ కూడా ఫోన్ చేసి ఫోటోస్ అవి పంపించినా నీకు దెబ్బలు తగలే కదా అంటే పంపించాను అది నాకు పంపించడానికి ఇంకో నీ గురించి ఇంతలా నేను ఇంతగా చేశాను నాకు ఎవరో ఇంట్రెస్ట్ లేదని నీ రికార్డు కూడా నా దగ్గర ఉంది నువ్వు సాయి నాకు వద్దు నువ్వు వేరే పెళ్లి చేసుకో నాకు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మళ్ళీ అన్ని మళ్ళీ కావాలని అన్నానమ్మా సారీ అమ్మ ఇంటికి రాగానే మళ్ళీ ఇంటికి వచ్చి లూడ ఆడతాము తింటాము ఉంటాము వెళ్తాము అవి జరుగుతాయి బాబు రాస్తారు అదే చెప్తున్నా అదే చెప్తున్నా గొడవలు అవసరం లేదు ఇంత మోసాలు ఇంత చేసి మళ్ళీ ఎవరు మోసాలు నువ్వు లక్షణాల బట్టి నీ క్వాలిటీస్ బట్టి నీ బిహేవియర్ చూసి అమ్మాయి భయపడి మెంటల్ గా ఇబ్బంది పడి కేవలం నీ వల్ల నీ నేనంటే ఇష్టం అని చెప్పలేక నువ్వు ఎక్కడ ఏం చేస్తావు అని భయపడి ఇంతవరకు జరిగింది నీ రౌడీజానికి నీ చేష్టల వల్ల ఇంతవరకు వచ్చింది నాకు ఈ కర్మ ఇప్పుడు నువ్వు అమ్మాయిని టెరిఫిక్ గా భయపెట్టాడు కొట్టాడు ఏంటది శారీరకంగా దక్కించుకుని ఏం చేస్తావు భయపెట్టేసి నిన్న రాత్రి కూడా చెప్పేది ఏంట్రా నిన్న రాత్రి కూడా నాకు ప్రతిదీ తెలుసు 2 బీజాలు ఇప్పించో కూర్చొని తాగారు రెండా
ఎప్పుడు? నేను రాత్రి. రాత్రి ఎప్పుడు రా బాబు? బాబు నా విషయాలు తెలుసులే గాని అవన్నీ నాకు, నువ్వు చేసే షోలు అన్ని, నువ్వు చేసే ఎవరి దగ్గర ఎలా మాట్లాడుతావు మాటలు ప్రతిదీ నాకు తెలుసు. అర్థమైనా? నీ డబుల్ గేమ్ ఏంటో ప్రతిదీ నాకు తెలుసు. ఓకేనా? డబుల్ గేమా అంటే మిమ్మల్తో మాట్లాడినప్పుడు నువ్వు ఆడే గేమ్స్ ఏంటి? చెప్పు మాస్టర్, చెప్పు మాస్టర్, బ్లైండ్ మాస్టర్ చెప్పు. నీవన్నీ ప్రతిదీ కూడా నేను విన్నాను. ఓకేనా? రికార్డ్ చేసి పెట్టుకున్నావు కదా. రావణి దగ్గర ఏ విధంగా మాట్లాడుతున్నావు, అవతల దగ్గర ఏం మాట్లాడుతున్నావు, 420 అంటున్నావు, నీ ఇష్టం 420 అమ్మే అంటుంది కదా నీ. అరే సాక్షి గారి క్యారెక్టర్ గురించి ఇప్పుడు అమ్మ సేమ్ అలాగే చేస్తున్నామని చెప్పి తను కూడా చెప్తుంది కదా, నీకు వినపట్లేదా? ఒకసారి చెప్పమ్మా, ఒకసారి ఇవ్వమ్మా, ఒకసారి శ్రావణికి ఇప్పుడు చెప్పించమ్మా ఒకసారి. ఇప్పుడు అరే మీ మాయలు నువ్వు చేసిన ఇప్పుడు నువ్వు చేసి ఇప్పుడు చెప్పిస్తారా అంటే మేము రికార్డ్ నీలా నుంచి ముఖ్యమైన వ్యక్తులు అందరి సంభాషణ ఒకే దగ్గర వినేటువంటి అవకాశం ఉంది. అందులో వాళ్ళ తమ్ముడు వెర్షన్ మనం చూసినట్లయితే దేవరాజు, తర్వాత సాయి. సాయి నాకు ఎప్పుడో 7th క్లాస్ నుంచి తెలుసు అతను అని చెప్పి, మరి ఇప్పుడు ఏం చదువుతున్నాడో మనకి ఐడియా లేదు కానీ, అంటే చాలా లాంగ్ టైం నుంచి సాయి అనే అతను శ్రావణి వాళ్ళతోనూ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా అతను అసోసియేట్ అయి ఉన్నాడు అనేది మనకి సాలిడ్గా అర్థమైపోతా ఉంది. అది కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రావణి అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిందా లేదా అనేది మాత్రం ఇప్పుడు మనకి బయటపడుతున్న వీడియోలను చూస్తే శ్రావణి మరి దేవరాజు మీద ఉన్న ఇంట్రెస్ట్ ని పలు విధాలుగా ఆమె ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఒక వీడియోలో ఆమె ఏకంగా మరి దేవరాజు పక్కన ఉంటే అట్లా ముద్దు పెట్టడం, ఆ వీడియో అది బయటకు వచ్చింది. తర్వాత మరి సారీ నేను ఇప్పటివరకు నా జీవితంలో ఎవరు కూడా నన్ను అంటే నాకు ఎవరు జెన్యున్ అనిపించలేదు, నాకు పరిచయమైన వ్యక్తుల్లో ఇంత క్లోజ్ గా నేను ఎవరితోనూ మూవ్ అవ్వలేదు, ఫస్ట్ టైం నేను సారీ చెప్తున్నానని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ జాగ్రత్తగా విను, నువ్వు అదేదో డాన్స్ వేసుకుంటూ అది వినొద్దు అంటూ దేవరాజును ఉద్దేశించి శ్రావణి చెప్పినటువంటి వీడియో అవన్నీ కూడా, అంటే వాస్తవంగా శ్రావణి మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది దేవరాజు రెడ్డిని అనే విధంగా మనకి బయటపడిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఇక వాళ్ళ తమ్ముడుకి తర్వాత వాళ్ళ తమ్ముడితో మనం సంభాషణ విన్నట్లయితే దేవరాజుకు సంబంధించి దేవరాజు ఆల్వో అంటే తను యొక్క ఇదితో ఆ కమ్యూనికేషన్ స్కిల్, తర్వాత మరి ఆ కాకినాడ ప్రాంతం అవి ఎన్ని ఉంటాయి కదా జనరల్గా ఒక్కొక్క ప్రాంతపు ఇదిని బట్టి కూడా మనుషుల కమ్యూనికేషన్ ఉంటుంటుంది. శ్రావణి బేసికలీ ఫ్రమ్ అంటే గోదావరి డిస్టిక్ అమ్మాయి కావడం, అదే ప్రాంతపు అబ్బాయి కావటం, మరి ఆ కమ్యూనికేషన్ ఆ స్కిల్స్ అవన్నీ అతనికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇతను ఈ సాయి అనే అతను మరి వేరే మనకి ఒక సినిమా ప్రొడ్యూసర్ పేరు కూడా వినపడింది. ఆ వినపడటానికి కారణం ఇతనే, సాయి అనే అతనే అటు అసోసియేట్ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఆ తర్వాత మరి అంటే అతను పూర్తిగా ఆమె ప్రేమ పెళ్లి అతనితో ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించుకున్నట్టు ఏమీ అనిపించలేదు కానీ, ఎక్కువగా ఈ తక్కువ టైంలో ఇతను పరిచయం అయినప్పటికీ శ్రావణి యొక్క మనసుని దోచుకోవడంలో మాత్రం సాయి కంటే దేవరాజే ఒక మెట్టు ముందున్నాడేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మనం వీడియోలు ఎవిడెన్సెస్ ఉన్నాయి, తనే ఏకంగా స్వయంగా శ్రావణియే మరి అతన్ని ఇష్టపడుతూ చేసిన వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ సంభాషణ ఈ ఫోన్ కాల్ సంభాషణలో కూడా తను మరి అదే ఆ ఇష్టాన్నే తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడుగా శివ శ్రావణి తమ్ముడు దేవరాజుకి జరిగిన ఇదిలో దేవరాజు చాలా స్మార్ట్. అతను కేవలం శ్రావణినే కాదు ఇంకొంతమంది అమ్మాయిల్ని కూడా అతను మరి ఇది చేసి వాళ్ళని ఫ్లాట్ చేస్తాడు. ఫ్లాటింగ్ అనేది ఒక ఉంది ఇతనికి అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఈ శ్రావణి వాళ్ళ తమ్ముడు ని అతను మరి పలు సందర్భాల్లో కొన్ని చోట్ల తమ్ముడిగా పరిచయం చేయడం జరిగింది. అలా ఎందుకు చేసావు నన్ను, మరి నీ స్వభావం నాకు అప్పుడే బయటపడిందని ఈ శివ అనే అబ్బాయి బ్రదర్ ఆఫ్ శ్రావణి అనడం ఈ ఫోన్ సంభాషణలో మనకి అర్థమవుతుంది. అలాగే దేవరాజుకి ఇంకొంతమంది అమ్మాయిలతో కూడా చాలా క్లోజ్ ఇది ఉంది అనేది కూడా శివ తన సంభాషణలో బయటపెట్టడం జరిగింది. సో దీన్ని చూస్తుంటే అటు దేవరాజు కూడా అంటే అతను శ్రావణిని ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయినప్పటికీ కేవలం అతను శ్రావణితో మాత్రమే ప్రేమ వ్యవహారం లేదేమో, అతను అమ్మాయిల్ని ఓవరాల్గా ఇది చేసి బాగా స్మార్ట్గా ఇది చేయడంలో ఎక్స్పర్ట్ ఏమో
అనిపించింది నాకు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అతను శ్రావణి ఇదికి తను కారణం ఎక్కువగా, అంటే శ్రావణి ఇది అవ్వడానికి శ్రావణి అతన్ని ఇష్టపడినట్టుగా అనిపిస్తా ఉంది. సో అఫ్ కోర్స్ ఇప్పుడు డీప్ గా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేసు పెట్టిన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతూ ఉంది. అది బయటపడుతుంది మెల్లగా. అసలు రియల్ గా నిందితుడు ఎవడు అనేది మనకి ఫోన్ కాల్స్ వీడియో ద్వారానే మనం ఒక ఉజ్జాయింపుగా ఓహో ఇదా ఫస్ట్ అదా ఇది అనేది మనం క్లారిటీకి రావడానికి ఇవన్నీ కూడా ఇదవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దేవరాజు కూడా ఇప్పుడు అతను ఈ ఎవిడెన్స్లు అన్ని జాగ్రత్త చేసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే అతను చాలా స్మార్ట్, ముందు చూపు, ఇవన్నీ అంటే ఆయన ఇంప్రెస్ చేయడంలో కూడా అతను ఇదే. ఈ కేవలం తనతోనే అతని ఇది ఆగలేదు. అతనికి ఇంకా ఇట్లా ఆడపిల్లల్ని ఇంప్రెస్ చేసి వాళ్ళతో క్లోజ్గా ఉండి మరి ఇది చేసి వాళ్ళ చేత ఇదయ్యే లక్షణాలు ఉన్నట్టుగా మనకి ఈ దేవరాజుకి శ్రావణి వాళ్ళ తమ్ముడికి జరిగిన ఒక 10-15 నిమిషాల ఫోన్ కాల్ సంభాషణలో ఒక క్లియర్ ఇది వస్తుంది. అది ఒకసారి ఇది కూడా వినండి. నిజంగా మీ అమ్మ చెప్తే నేను చాలా మంచిగా మాట్లాడితే మీ అమ్మవారు మీ అమ్మ విను మీ అమ్మ ఏమన్నా లేదు బాబు ఏంటి ప్రతిసారి కూడా నువ్వు ఆ రోజు మాట్లాడడానికి వస్తా అన్నావు, హ్యాండ్ ఇచ్చావు, ప్రతిసారి చెప్తాను నమ్ముతున్నాను చేస్తాను అని చెప్పుకుంటూనే ప్రతిసారి నీ స్వార్థం కోసం నా స్వార్థం ఇంట్లో అంటే వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి, వాళ్ళ తమ్ముడు స్వార్థం ఏంటి, వాళ్ళ అమ్మ స్వార్థం ఏంటి, వాళ్ళకి తెలియదు కదా విషయాలు పూర్తిగాని. రెస్పెక్ట్ ఇచ్చి నేను నార్మల్ గా మాట్లాడతాను ఏంటంటే వాళ్ళకి పూర్తిగా విషయం తెలియదు, ఎవరు ఏంటి ఇందులో కుట్రలు ఏంటి ఎవరు స్వార్థాలు ఏంటి తెలియదు, తెలియక మాట్లాడుతున్నారని నేను శివ చెప్పిదాను మాట్లాడితే ఇప్పుడు వచ్చి నువ్వు నాతో మాట్లాడలేదు శివ నుంచి మాట్లాడితే నీకు నిజాలు తెలిస్తే అంతే నువ్వు నువ్వు నీకు ఈ మధ్యన ఇప్పుడు సాయి ఎక్కువైపోయామో నీకు తెలుసు కదా నువ్వు నా దగ్గర మాట్లాడావు కదా ఒక్కటి యదవా నేను వాళ్ళతో పెద్ద కిట్న కిట్టము అంతవరకు వస్తే కోపం ఎక్కువ చక్కగా ఇలా మాట్లాడని నేను చెప్పాను ఎవరిని యదవా నీదే నీ విషయం కూడా ఎప్పుడు ఈ యదవని చెప్పానా మీ అక్కకు మంచి చేసేవాడు అయితే కనుక తాజుతున్నవాడు అయితే కనుక తమ్ముడు అయితే కనుక కూర్చోపెట్టి తన మనసులో ఏముందో తెలుసుకుని అది చేయడానికి ప్రయత్నించి అంతేగాని హింసించడాల అవతల చేయి చేసుకోవడం ఇది పెద్ద హీరోయిజం కాదమ్మా. అవును మన మనిషిలో మానవత్వంతో ఉండాలి, కొంచెం ఆలోచించు, అర్థమవుతుందా? నీతో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, అర్థమైందా? రెండు నాతో ఉన్నావు నీకు తల చూసుంటే కనుక నాకు మంచితనం కానీ నాలో ఇది లేకపోతే నీ రోజు నాతో అంత క్లోజ్ గా ఎలా ఉండగలుగుతావు? ఆ రకంగా ఎవరు ఏదో చెప్పారని నువ్వు ఎలా మారిపోతావు శుభ నాకు అర్థం కాదు. ఇప్పటికే నాకు అదే బాధ, నేను ఇంత మంచిగా ఉన్నాను నా మీద రిమార్క్ లేదు, మీరు ఎవరెవరో చెప్పిన మాటలు ఎవరెవరు అర్థాలకు మాట్లాడతారా మాటలు ఒక నిమిషం నువ్వు మాట్లాడేది అంత నిజమేనా? 100% నిజం శివ. సరే అయితే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా వచ్చి అంతా నాకు చెప్పు. ఎప్పుడో రెడీ నేను, నీకు అర్థమవుతుందా? ఎక్కడికి వస్తున్నా? మీరు న్యాయబద్ధంగా కరెక్ట్ గా ఉండడం మీరు అసలే ఛాన్స్ ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళందరూ కుట్రలు చేయడం వల్ల మనల్ని కనవలేకుండా మధ్యలో పెట్టుకుంటూ లేని ఎక్స్టెండ్ చేసుకుని తొందర చేసుకొచ్చారు. సరే సరే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నా మరి? నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు ఆగుతుంది, నేను చెప్పేది పూర్తిగా అదే ఇంకెప్పుడు వస్తుంటే అని చెప్పి మెలుకుంటా తర్వాత సిద్ధిగా వచ్చి చెప్తా ప్రతిదీ నువ్వు వింటానంటే క్లియర్ గా చెప్తా, అర్థమైందా? నాకు ఫోన్ లో ఇంట్రెస్ట్ ఉండదు, నువ్వు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడు. సరే ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తున్నావు? మీ అక్కకు ఫోన్ చెప్తా. లేదా నువ్వు ఎక్కడ ఉన్నా ఇప్పుడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ కదా? అవును కరెక్ట్. మీ అక్క చెప్తా ఎందుకు? నీ మాట నమ్ముతున్నాను. ప్రామిస్? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ప్రామిస్? ప్రామిస్ నువ్వు ఎక్కడ ఉన్నావు? నన్ను నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే డైరెక్ట్ గా చెప్పిన ఫోన్ లో ఇంట్రెస్ట్ లేదు, డైరెక్ట్ గా మనం అద్దరం మాట్లాడుకుందాము. విత్ మీ అక్కని తీసుకుంటారా? మీ అక్క ఫోన్ ఒకసారి.
మా అక్కడ ఎంత తీసుకొస్తాం ఇద్దరు మాట్లాడుతుండ్రా నీ అక్క కూడా ఉండాలి నిజాలు పర్లేదు నువ్వు చెప్పి నిజాలు నేను నమ్ముతాను నువ్వు చెప్పి బంగారం తెలుసు కానీ విషయాలని తెలుసు కానీ పడిపోకుండా నువ్వు మీ అక్కని తీసుకున్రా ఏ విషయాలు తెలుసు నువ్వు శ్రావణి తీసుకున్రా మాట్లాడతాను ఓకేనా నీకు ఏ విషయాలు తెలుసు నాకు ప్రతిదీ తెలుసు నాకు అది ఏంటి ఏ విషయం తెలుసు మీరు ఎందుకు పొరపడుతున్నారు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు నాకు ఆ విషయాలు కరెక్ట్ ఎవరి మాటలు విని ఎవరి మాటలు విని మీరు మిస్గైడ్ అయ్యారో ఎవరి మాట అనుకుని మీరు అనుమానిస్తున్నారో ఎవరి మాట్లాడుకుని మీరు తేడా అనుకుంటున్నారో నేను ప్రూవ్ చేస్తాను ఓకే అయితే బట్ ఛాలెంజ్ శివ అదైతే తప్పు కాదు అర్థమైందా ఎక్కడ తప్పు నాది నాది గురించి చెప్తున్నాను అదే అంటున్నా ఏంటంటే నువ్వు కరెక్టే నేను చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా వచ్చి నాకు డైరెక్ట్ గా మాట్లాడి చెప్తే నాకు అర్థం అవుతుంది అమ్మా అది మీ అక్కని తీసుకున్రా తీసుకొస్తాను సరే ఎక్కడ రమ్మంటావు ఇది మీ అక్క ఫోన్ ఒకసారి మా అక్కకి నువ్వు చెప్పు నాకు లోపల నీకు మధ్యలో దాని కూడా ఏముంది అదేంటి మీ అక్క మెయిన్ ఇప్పుడు నేను నీ మాట నమ్ముతాను నువ్వేం చెప్పినా నమ్ముతాను నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను నాకు డైరెక్ట్ గా చెప్పు ఇంకా దాని కూడా నేను నీ దగ్గర నమ్మినప్పుడు నాకు ఏదన్నా చెప్పి నమ్ముతాను నీకు ఏ నిజం కావాలి చెప్పు దేని గురించి కావాలి ఏ నిజం కావాలి రా మాట్లాడదావు నువ్వు వస్తే కదా మీ అక్క కావాలి నాకు మీ అక్కని తీసుకుంటరా అది కదబ్బా నువ్వు నువ్వేం చెప్పినా నేను నమ్ముతాను నువ్వు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు నమ్ముతావు కదా నమ్ముతావు కదా మీ అక్కని తీసుకురావడం నీకు ప్రాబ్లం ఏంటి ఎందుకు తీసుకురాలే నైట్ నైట్ కాబట్టి పొద్దున్న రా పొద్దున ఇప్పుడు పొద్దున్న సరే ఎక్కడికి ఎక్కడ రావాలి మీ అక్కకి ఫోన్ ఇచ్చి మీ అక్కకి చెప్తాను మీ అక్క తెలుసు మీ అక్క వస్తుంది అదేటి మా అక్క ఇప్పుడు అదేటి నేను నిన్ను నమ్మినప్పుడు నువ్వు నమ్మవా అది నమ్ముతున్నానమ్మా నువ్వు అంటున్నా స్పాట్ చెప్పు మరి ఎక్కడ అన్నది మీ అక్కకి తెలుసమ్మా మీ అక్కే తీసుకుని వస్తుంది తను ఫోన్ ఇచ్చి నువ్వు నాకు చెప్తాను అడ్రస్ నేను చెప్పిదే నువ్వు చెప్పిదేటి నేను ఏమంటున్నాను ఈ మాట నేను నమ్ముతున్నాను అదే నమ్ముతున్నావు కదా అందుకే నీకు ఇస్తున్నాను చెప్తున్నాను అక్కని తీసుకుని తనకి ఫోన్ ఇస్తే నేను అడ్రస్ చెప్తాను తను నేను తీసుకున్నా అంటే నేను నమ్మినప్పుడు నువ్వు నాకు నమ్మ అడ్రస్ చెప్పలేవా నేను నమ్మి చెప్తున్నాను నీకు ఇప్పుడు సరే నేను చెప్తున్నాను కదా నువ్వు మాట అన్నా నేను మాట అన్నాను మీ అక్కని తీసుకుంటా మాట్లాడుకుందాం అబ్బా నేను ఏమంటున్నాను నేను నువ్వు అది పాయింట్ గెస్ట్ చేయట్లేదు ఇప్పుడు ఇది ఉంటే నేను నీ మాట నమ్మలేదు నేను నీ మాట నమ్ముతున్నాను అందుకే నువ్వు డైరెక్ట్ గా చెప్పినా దీని గొడవ నువ్వు ఏం చెప్పినా దాని ప్రూఫ్ లేకుండా నేను నమ్ముతాను ఎందుకు విత్ ప్రూఫ్ తోనే చూపిద్దాం ఎందుకు నాకు ప్రూఫ్ అవసరం లేదు నువ్వు నువ్వు పర్ఫెక్ట్ కదా నువ్వు పర్ఫెక్ట్ అయినా ప్రూఫ్ ఎందుకు నువ్వు పర్ఫెక్ట్ కదా ప్రూఫ్ చూపించుకోవాలి నువ్వు పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది సో నువ్వు అర్థమైనప్పుడు ఇంకేంటి నాకు డైరెక్ట్ గా చెప్పి మాట్లాడేది నువ్వు ఏం మాట్లాడింది దేని గురించి నేను అడిగినా నువ్వు సమాధానం చెప్తే కదరా ఏం చెప్పావు నాకు డైరెక్ట్ గా చెప్పు సరే నీ డౌట్ ఏంటి చెప్పు నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పావు అయ్యే డైరెక్ట్ గా చెప్పు అంటున్నాను అదేనమ్మా మీ అక్కని తీసుకుని వస్తే నీకు డైరెక్ట్ గా నీకు ప్రూఫ్ తో చూడండి చూపిస్తా అవసరం లేదు దేని గురించి అయినా సరే ఓకేనా నీకే క్లారిఫికేషన్ కావాలన్నా సరే ఓకేనా నీకు నిజంగా నువ్వు మీ అక్క మంచి కోరేవాడు అయితే కనుక మీ అక్క కావాలనుకుంటే మీ అక్క మీ అక్కని నిజంగా నువ్వు తోడుంటే కనుక నాతో కూడా రెండు సార్లు అన్నావు అంటే కావాలనుకుంటే అంటే నువ్వు ఏమైనా చేస్తావండి కావాలనుకుని చిచ్చి ఆయన తప్పుడు దారిలో చెప్పగలరు అంటే తన బాగుండాలని అనుకుంటాను అంటున్నా కావాలనుకుంటే నువ్వు ఏమైనా చేస్తావా మేమేం చేయను తన దగ్గరకు వస్తుంది నేనేం చేయనమ్మా ఓకేనా నువ్వు మరి నువ్వు ఏమంటున్నావు కావాలనుకుంటే ఫైనల్ గా శ్రావణి నాతోనే ఉంటుంది నా దగ్గరకు వస్తుంది శ్రావణి నాతోనే ఉంటుంది నా దగ్గరకు వస్తుంది పెట్టుకుని అది నువ్వు మూవ్ ఆన్ అవునా సరే మూవ్ ఆన్ అవుతాను చక్కగా పోతే అంటున్నావు ఏంటి అంటే ఏమైనా చేస్తావేంటి అక్క బాగుండాలి అక్క మంచి కోరుకుంటున్నాను అని నువ్వు అంటావు కదా సో వాటి గురించి అయితే అక్కను కూర్చోబెట్టి అక్కతో మాట్లాడి అప్పుడు నా దగ్గర సరే అంటే నువ్వు కరెక్టే కదా ఏంటి కరెక్టే కదా అంటే నువ్వు అన్నట్లో కరెక్టే ఒక అమ్మాయి ఒక నెల లవ్ చేస్తావు కరెక్టే కదా అవును కరెక్ట్ మరి బిందును ఒళ్ళో ఇంటికి కూర్చోబెట్టుకున్నావు రూమ్ రోజు నీకు ఆ విషయం పూర్తిగా తెలియదు హాఫ్ నాలెడ్జ్ అన్నమాట అలాంటి నీ దగ్గర నేర్చుకోవాలి కదా అలా చెప్పు మరి చెప్పు మరి ఎందుకు కూర్చున్నావు నువ్వు విత్తండవాదం చేసి అనవసరంగా మాట్లాడు అర్థమైందా నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు నీ నోట్ ఎంత అంత మాట్లాడింది కానీ అర్థమైందా ఎంత వస్తా అంత మాట్లాడదు కానీ ప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడు అర్థం అవుతుందా ఈఎంఆర్ ఎక్స్ట్రాల్ అంటే ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడేది కానీ ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడేది కానీ ఎందుకు కూర్చోబెట్టుకున్నా ఇవన్నీ నీకు విషయాలు తెలియదు ఆ విషయాలు మీ అక్కని తీసుకురా మీ అక్కతోనే ప్రూవ్ చేపిస్తా నీకు ఎందుకు నీకు బాధ నీకు నాకు ప్రూవ్ అవసరం లేదు ఇప్పుడు ఎలా చెప్పు నువ్వు కరెక్ట్ కదా నువ్వు నాకు చెప్పు కదా దేవ అంటే నిప్పు కదా దేని గురించి ఏంటి అదే మరి ఒళ్ళో కూర్చోబెట్టు కూర్చోబెట్టుకున్నారు ఎవరిని ఎవరు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఏం చూసి నువ్వు ఏం చూసి మాట్లాడుతున్నావు
నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి. ఏం ఫోటో ఉంది చెప్పు నాకు అది వెంటనే. అక్కడ రెండు స్టూల్స్ ఉన్నాయి, ఒళ్ళో కాదు నాన్న బంగారం, అది స్టూల్ ఉంది. సరిగ్గా కళ్ళు పెట్టుకుని కింద జూమ్ చేసి చూస్తే కింద స్టూల్ ఉంటుంది. స్టూల్లో కూర్చుని ఫోటో కోసం బ్యాక్ కి బెండ్ అయ్యారు. అర్థమవుతుందా? మరి రోజుకు ముందే ముద్దు ఎందుకు ఇట్టావు? ఎవరు చెప్పారు నీకు? ఎవరి స్వార్థాలు కాల్ చేసుకుని ఎవరు చెప్పారమ్మా? మాస్టర్ మా అక్క చెప్పింది. నా అక్క చెప్పింది కదా, మీ అక్కని అడుగు. ఇప్పుడు లైవ్ లో విషయం ఏంటంటే, నేను దక్కట్లేదు అన్న బాధలో, నేను దక్కట్లేదు అన్న బాధలో, అర్థమైందా, నేను ఎక్కడ దక్కట్లేదు అని చెప్పేసి నన్ను అన్ని విధాలుగా బ్యాడ్ చేస్తే దక్కించుకోవడం కోసం మీ అక్కట్లా అప్పుడు చేసుకుంది. అర్థమైందా? మీ అక్క మళ్ళీ మీ తప్పు తెలుసుకుని ఇవన్నీ నేను తెలియ చేశానని చెప్పి మీ అక్కే వచ్చింది. ఓకేనా? సరే సరే ఓకే. తెలియదమ్మా బంగారం, నీకు తెలియదు అంటే నేను ఏం అనట్లా, ఎందుకంటే నీకు తెలియదు అంత చేస్తున్నారని నేను కామ్గా ఉన్నాను. నాకు తెలియదు, వచ్చి డైరెక్ట్ గా నాకు చెప్పు క్లియర్ గా. డైరెక్ట్ గా ఎందుకు? నీకు ప్రూఫ్ ఇంకా తెలుస్తుంది కదా, మీ అక్కడికి చెప్పంటే నువ్వు ఇది ఇది అయిపోతున్నావు ఏంటో నాకు అర్థం కాదు. సరే ఓకే, అంత ఎందుకంటే నీకు నాకు శత్రుత్వం ఏమి లేదు. శత్రుత్వం లేదు కానీ నువ్వు స్టే చేసుకున్నావు, ఎందుకు కొట్టో చేసో, ఎందుకంటే నీకు తెలియదు. తెలియక చేశాను సరే. ఇప్పుడు నాకు వచ్చి నువ్వు నాకు డైరెక్ట్ ఇది జరిగింది శివ, నాకు నీట్ గా సరే శివ రా. ఇందులో నీకు ఏదైతే నువ్వు అనుకుని ఇందాక ఏదైతే మాటలు మాట్లాడావో నిజం అని నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా? తీసుకొస్తాను. నువ్వు ఏదైతే నువ్వు పొరబడి చేసుకున్నావో నా దగ్గర నువ్వు ఎప్పుడు క్యారెక్టర్ కోల్పోయావు చెప్పనా? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నన్ను మా అక్క లవ్ చేసి మీనింగ్ లో ఉండి నన్ను బయట తమ్ముడని ఇన్స్ట్యూట్ చేస్తారు. నీకు ఒక విషయం చెప్తాను విను. చెప్పండి. లవ్ చేసి కాదమ్మా, ఓకేనా, నేను ఫ్రెండ్లీగానే ఉన్నా. బట్ ఏంటంటే మీ అక్క ఎప్పుడైతే పార్టీలో అందరి ముందులో నాకు ప్రపోజ్ చేసిందో చెప్పి బాబు, ఆ రెండు రోజులు వంద మంది మాట్లాడినావు, 100 మంది నమ్మేసి నువ్వు నన్ను తప్పుడు అనుకుంటున్నావు. ఏమన్నా చెప్పు. ఏమన్నా? దేవన చాలా కరెక్ట్ గా ఉంటున్నావు. మీ అక్క వచ్చిన కూడా అన్నా నాకు శివ ఎప్పుడు కూడా హీరో అవుతుంది చూడాలన్నది. నువ్వు ఎన్ని కళ్ళ కంటున్నా తెలియదు, మాట్లాడేవాడు చూడు అక్కడ అయిపోయాడు. మీ అక్కతో కూడా మనకి చెప్పాను తెలుసా నీకు విషయం, మా క్లోజ్నెస్ పేరు అంత ఈజీగా ఎట్లా నమ్మేస్తారు? ఎవరో వచ్చేసి చెప్పేసి తప్పుడుగా చెప్పేస్తే ఎట్లా నమ్మేస్తారు? మనిషి బాగా చూసాడు కదా, లైవ్ చూసుకోవడానికి ఇది అని చాలా తెలుసా? మరి నువ్వు నన్ను తమ్ముడని ఎందుకు పిలుస్తావు? ఎప్పుడు అది అయిపోయిన వచ్చిన తర్వాత కూడా నన్ను తమ్ముడని ట్రీట్ చేసావు? ఎప్పుడు పిలిచాను తమ్ముడని? ఎవరికైనా ఇన్స్టిట్యూట్ చేసిన చాలా సార్లు తమ్ముడని చెప్పు. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలా తమ్ముడని చెప్పు. బాబు నా ఎవరు ఎక్కడ ఏది ఎక్కడ బిందు వాళ్ళ దగ్గర? ఎవరి దగ్గర? బిందు వాళ్ళ దగ్గర కాదు, మనం ఈ పార్టీ అయిపోయిన తర్వాత షూటింగ్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఎవరంటే మా బ్రదర్ అని చెప్పు. నేను మెయిన్ అది నేను నీకు ఆ రోజు గడవలో కూడా క్లియర్ గా చెప్పాను. చెప్పడానికి రీజన్ చెప్తాను విను. మీ అక్క నాకు పార్టీలో ప్రపోజ్ చేసింది. నమస్కారం రా, ఒకసారి ఎన్రా బాబు, వెనకే తోడుకు తెచ్చారు, వినరా బాబు ఒకసారి ప్లీజ్. మీ అక్క నాకు ప్రపోజ్ చేసింది ఓకేనా పార్టీలో. అప్పటి వరకు ఏదో ఫ్రెండ్లీగా ఏదో జోకులు చేస్తుంది, ఆట పట్టిస్తుంది అని ఇదిలోనే ఉన్నాం. అర్థమైనా? ఎప్పుడైతే మీ అక్క వచ్చి నాకు అందరు ముందు చెప్పిందో, అయితే నేను జెన్యున్ గా లవ్ చేస్తుంది, ఇంత మందిలో ఓపెన్ గా తనకి ఎప్పుడు లేదు లవ్ చేస్తుంది అని అనుకున్నా. ఆ రోజున అయితే మీ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత నాకు మీ అక్క ఫోన్ కి మెసేజ్ వచ్చింది ఓకేనా. అప్పుడు నేను చూస్తే నాకు ఈ విషయాలు తెలిసినాయి ఓకేనా. నన్ను లవ్ చేస్తున్నందు కదా మళ్ళీ నైట్ కి కాల్స్ ఏంటి అని చెప్పి నేను ఆ ఫోన్ చూస్తే నాకు ఈ డీటెయిల్స్ అన్ని తెలిసింది. సో పొద్దున్న నువ్వు పడుకుని ఉన్నావు, పొద్దున 6 గంటలు లేపి చూసి నేను అడిగా. బంగారం పూర్తి తినరా ఒకసారి, పూర్తి అయిన తర్వాత నీకే తెలుస్తుంది ఎందుకు చెప్పలేదు ఏంటి అనేది. 6 గంటల పొద్దున్న లేపు అడిగా ఏంటి ఇవన్నీ అని. అంటే లేదు ఇవన్నీ నాకు నువ్వు రాకముందు ఇవి, నాకు ఇప్పుడైతే నేను జెన్యున్ గా లవ్ చేస్తున్నాను అని చెప్పాను ఓకేనా. నేను కోపంతో ఉన్నాను, నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోయా ఓకేనా. ఆ నెక్స్ట్ డే ఆ రోజు నా పేరు మీనాక్షి మనకి వెళ్ళాం కదా ఇది ఆడిషన్, అప్పుడుకి మీ అక్క విషయాలు నువ్వు నేను 2 గంటల చెప్పి నేను వింటాను. నేను ఒకటో కూడా చెప్తున్నాను, నిన్ను నేను ఎలా ట్రీట్ చేశాను చెప్పు. దాని గురించి నేను నిన్ను ఎలా ట్రీట్ చేశాను? ఎలా ట్రీట్ చేసావు? ఎలా ట్రీట్ చేయాలి? ఉండాలి, ఇంత చాలా క్లోజ్ గా ఉన్నాము,
ఏంటంటే నాకు కాలేజీకి టైం అయిపోయినా నీకు ఎగ్స్ పాలు చెల్లి ఉన్నా కాదా అంటే అది పెట్టిన నేను తిప్పుబడడం కాదు పెట్టిన తిప్పడం కాదు నేను మంచిగా చూసానని నీకు చెప్తున్నాను ఒరే బాబు అది ఉంది కాబట్టే నువ్వు ఇంత చేసినా గానీ నేను చాలా నార్మల్ గా మీకేం కాకూడదు అసలు రెస్పాండ్ అవ్వకూడదు తెలియ చేసారే తెలుసుకుంటారులే అని చెప్పి నేను చాలా నార్మల్ గా ఉంటున్నాను అది మీరు అర్థం చేసుకోవాలి అర్థమైందా నేను ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వకుండా సర్లే ఇవన్నీ ఏదో మిస్టేక్ పొరపాటు చేశారు వాళ్ళు వీళ్ళు చేసి చెప్పిన మాటలు పాటు చేశారని చెప్పి నేను కూల్ గా ఉంటున్నా నిజంగా జరిగినప్పుడు కూడా నాకు చెప్పలేదు మీ అక్క ఈ రోజుకి నన్ను కావాలనుకుంటుంది అంటే గనక నాలో కరెక్ట్నెస్ కాబట్టి మీ అక్క ఎందుకు మీ అక్క ఎందుకు నన్ను కావాలనుకుంటా చెప్పు చివర్లో ఈ సంభాషణ మీరు గమనించినట్లయితే శివ అంటే శ్రావణి వాళ్ళ తమ్ముడు మరి నువ్వు అప్పుడు ఎందుకు నన్ను బా తమ్ముడని ఎందుకు అక్కడ పరిచయం చేసావు మా అక్క మరి నువ్వు నిజంగా జెన్యున్ అయితే మా అక్కని మాత్రమే ప్రేమిస్తున్నట్లయితే మరి ఇంకొక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నువ్వు ఎందుకు క్లోజ్ ఉన్నావు వర్ష అనే అమ్మాయి పేరేదో ప్రస్తావించడం కూడా జరిగింది సో అప్పుడు అతను తడబడుతున్న ఇది ఇదంతా కూడా చూస్తూ ఉంటే అతను కేవలం అంటే ఒక శ్రావణితో మాత్రమే కాదు ఇంకా వేరే ఇది కూడా తనకి ఇట్లా ఇది చేసే ఆడపిల్లల్ని ఇంప్రెస్ చేసి వాళ్ళని మంచి మాటలతో మరి ఈ విధంగా ఆకర్షించేటువంటి ఒక కళ ఉన్నట్టుగా నాకు అనిపించింది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో శ్రావణి ఇన్సిడెంట్ లో మాత్రం ఈ 32 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఈ సుదీర్ఘమైన ఈ ఫోన్ సంభాషణ అంతా విన్న తర్వాత అయితే పాపం తను విధివంచితురాలు కావడం అనేది బాధాకరం అంటే మరి శ్రావణి తను మాత్రం ఇతన్ని ఇష్టపడుతున్నట్టుగా అనిపించింది నాకు అది మరి ఆల్రెడీ సుదీర్ఘంగా లాంగ్ టైం నుంచి మరి శ్రావణిని ఇష్టపడుతున్నట్టుగా చెబుతున్న సాయికి నచ్చలేదు కాబట్టే ఇదిని దూరం చేసే ఇదిలో ఈమె మీద కొంత ప్రెషర్ పెంచినట్టుగా అనిపిస్తా ఉంది నాకు సో వీళ్ళ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో అతను ఉంటూ ఉన్నాడు అంటే మరి ఇండస్ట్రీలో ఇతను ఉంటున్నాడా ఇతను ఫిలిమ్స్ ఇదిలో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా లేదంటే ఈమె వెనక ఈమెనే పట్టుకొని వెనక ఆమెకి ఇష్టం లేకపోయినా మరి ఈమె ద్వారా సాయి ద్వారా తను ఎందుకు RX100 ప్రొడ్యూసర్ కి తను అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది మరి అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ను కూడా పోలీసులు ఇంట్రోగేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంది సో మొత్తం మీద అయితే తను ఒక ఈ వలయం ముక్కోణపు ప్రేమ కథలో తనకు తానే ఈ దేవరాజు అనే పాత్రని మరి అంటే అతను రాకుండా ఉంటే నిదానంగా ఇతను ఇష్టం లేకపోయినా మెల్లగా ఇంకో రకంగా ఏదన్నా అతనికి దూరం అయ్యే విధంగా ప్రయత్నం చేసి ఉండేదేమో అలా చేసే ఆలోచన చేస్తే బాగుండేది మరి తల్లిదండ్రులని ఇతను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మనకి అర్థం అవుతా ఉంది సాయి ఎందుకంటే వాళ్ళ మదర్ పదే పదే దేవరాజుని దేవరాజు మీదే కేసులు పెట్టడం జరిగింది పెట్టించినట్టుగా అతను మరి ఇదైంది దేవరాజు వల్లే ఇదంతా జరిగినట్టుగా కూడా వాళ్ళు కేసు పెడితే దేవరాజు తిరిగి మరి దేవరాజు ఆ సాయి కొట్టడం వల్ల తిట్టడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కొట్టడం వల్ల తిట్టడం వల్లే తను అర్ధంతరంగా శ్రావణి జీవితాన్ని ముగించుకుందని చెప్పి తిరిగి వాళ్ళ మీద ఇది పెట్టడం కూడా జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు నడుస్తాం మొత్తం మీద అయితే తను మనిషి తిరిగి రాదు కానీ ఇదంతా ఒక మెసేజ్ కూడా దీనిలో ఇంటర్నల్ గా ఈ సంఘటన శ్రావణి కథ అంతా కూడా ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న మధ్యతరగతి దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి చలాకీగా తను స్వయం కృషితో తను సంపాదించుకున్న పేరు ఏదైతే ఉందో ఎక్కడి వరకు అయితే తను అచీవ్ చేయగలిగిందో సెకండ్ లీడ్ రోల్స్ లీడ్ రోల్స్ లో చేయగలిగే స్థాయికి సీరియల్స్ లో రాగలిగింది అంటే కేవలం అంటే ఆడపిల్ల అయినంత మాత్రానే రాదు ఆ టాలెంట్ లేనిదే మనం చూస్తా ఉంటే తన చలాకీతనం మనకి అర్థమైపోతాం సో అలా వచ్చిన మనిషి ఇట్లా ఈ ఒక అంటే నిర్ణయాలు సక్రమంగా తీసుకోలేకపోవడం మొదట ఆ అబ్బాయి మీది తను కెరీర్ కి హెల్ప్ అవుతాడని చెప్పి అతన్ని అతనితో ఇదిగా ఉందేమో చెప్పలేము ఎందుకంటే 4.5 సంవత్సరాలు మరి ట్రావెల్ అయిన తర్వాత ఇప్పుడు వేరే ఇంకొక అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానించి ఇతను ఆల్రెడీ ఇష్టపడుతున్నాడని శ్రావణికి కూడా తెలుసు సాయికి కూడా
సాయి అంటే ఇది అని అదని మరి బుజ్జి బంగారం అని తను కూడా అలాగే అంటూ ఉండేదని చెప్పి ఈమె చెప్తా ఉంది. మరి ఆయా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మద్దతంతా కూడా సాయి కృష్ణారెడ్డి అనే అబ్బాయికి ఉందంటే మరి అది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గానే మనం చూడాల్సి ఉంటుంది. సో మరి ఎందుకు ఇప్పుడు కృష్ణారెడ్డి ఏమి వాళ్ళ బంధువులు సాయి వాళ్ళ బంధువులు కాదు ఇంకా ఇది కాదు సంబంధం లేని ఈ ప్రాంతమే వేరు. మరి సాయిని ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు అనేది కూడా ఆలోచించాలి. దేవరాజును మాత్రమే ఎందుకు డిఫర్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ శ్రావణి వాళ్ళ బ్రదర్ తో సహా అంతా కూడా. సో ఇట్లా అంటే మొత్తం మీద ఎవరి మోటివ్స్ వాళ్ళకు ఉన్నట్టు ఇక్కడ అర్థమైపోతాం. దేవరాజు మోటివ్ దేవరాజుకు ఉంది శ్రావణిని తను ఒక ఫోన్ కాల్లో చెప్పడం కూడా అంటే నేను దక్కట్లేదు కాబట్టి నేను దక్కట్లేదు కాబట్టి మీ అక్క ఇలా చేస్తుందని చెప్పడం అదొక సైకలాజికల్ డిసీజ్ ఏమో అనిపిస్తా ఉంది నాకు. అంటే అతను ఒక పెద్ద ఇదైనట్టుగా అతన్ని వెంటపడి ప్రేమిస్తున్నట్టుగా వాస్తవంగా ఆలోచిస్తే శ్రావణి అతను ఉన్న ఒక అపీరెన్స్ తనున్న గ్లామర్ ఫీల్డ్ లో నిజంగా తను అంటే ఇష్టపడితే చాలా మంది ఆమెను ఇష్టపడగలిగానంటే ఒక భౌతిక ఆకర్షణ ఉన్నటువంటి పర్సనాలిటీ మనకు కనబడతాం. కానీ ఇక్కడ దేవరాజు తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం ఏంటి, నేను ప్రేమించబడ్డాను నేను గొప్ప ప్రేమికుణ్ణి అన్నట్టుగా జమినీ గణేశన్ తరహాలో మరి చెప్తున్న ఇది చూస్తా ఉంటే ఒక రకమైన ఇది కూడా ఈ ఆ టిక్ టాక్ వీడియోల్లో మంచి లవ్ సాంగ్స్ కి వాటికి వీటికి చేయటం కాస్త ఎర్రగా బుర్రగా ఇది ఒక ఇది అయితే ఉంది. పూర్తిగా అతనేమి గొప్ప ప్రేమికుడు అనేది చెప్పడానికి అయితే నాకు లేదు అనిపించలేదు అంత గొప్ప జెన్యున్ లవర్ అని. అయితే ఆమె ఇదికి ఆమెని ఇంత ఇదికి మరి నిజంగా ఈ సంఘటనలు అన్ని జరుగుతాయని ఇవన్నీ ఆయన పెట్టుకున్నట్టుగా అనిపిస్తా ఉంది కదా, లేకపోతే రికార్డులు చేయాల్సినటువంటి అవసరం ఏంటనేది ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంత 30-32 నిమిషాల సమయం ఉన్న ఒక ఫోన్ కాల్ ఇదంతా కూడా రికార్డులు పర్వం అంతా జాగ్రత్తగా చేసి పెట్టుకున్నంటే అతను ఎంత ముందు చూపుగా ఉంటాడు అనేది కూడా ఇదవుతావు. సో ఇక్కడ సాయి కృష్ణారెడ్డి అనే అబ్బాయి అతని మోటివ్స్ ఉద్దేశాలు అతనికి ఉన్నాయి. మరి అలాగే శ్రావణి ఈ ఇదిలో మొత్తం బలైపోయినటువంటి శ్రావణి మోటివ్స్ శ్రావణికి ఉన్నాయి. కానీ చివరికి ఈ పాపం ఈ మైండ్ గేమ్ ఈ మెంటల్ గేమ్ లో ఈ హోల్ సినిమాలో ఒక సినిమా లాగే కనబడతా ఉంది. ఇది రియల్ గా ఒక రియలిస్టిక్ స్టోరీ లాగా మనకి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఈ శ్రావణి సంఘటన అంతా కూడా ఇదవుతుంది. సో తను అంటే ఎంతో జీవితం ఉంది, వివాహం అవ్వలేదు, మరి ఇంకా అంటే నటిగా ఎంత స్థాయికి చేరుకోగలిగేదో మనం ఊహించలేము. ఎందుకంటే మంచి ఇదిలో రైజింగ్ లో ఉన్న మంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె కోసమే. మరి కొన్ని సీరియల్స్ లో చూస్తారంటే కూడా అతిశయోక్తి కాదు, అంత మంచి ఇది ఉంది, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, స్వయం కృషితో ఎదిగింది అన్ని అయింది. కానీ మరి ఈ ప్రేమ వ్యవహారాలు వీటి విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే తను సక్రమమైన నిర్ణయం కనుక తీసుకుని ఉంటే తన జీవితం ఇంత విషాదాంతం అయ్యేది కాదు అనడానికి మనకు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఏదేమైనా మరి ఈ రంగుల ప్రపంచంలో ఈ సోషల్ మీడియా అనే నేపథ్యంగా ఈ వేటగాళ్లు కేటుగాళ్లు అనేక రకాలుగా మహిళల్ని ఆడపిల్లల్ని యువతుల్ని ట్రాప్ చేసే ఇది జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలు మరీ అమాయకంగా మరి ఏదో యాక్ట్ చేయకుండా మరి వాస్తవాలు ఏంటనేది పరిశీలించి నిజంగా జెన్యున్ అనిపిస్తే ఆ మైండ్ సెట్కు వేవలంతా అన్ని కుదిరితే మరి ముందుగా ముందడుగులు అంటే జీవితానికి సంబంధించి ఒక ఇదిలోకి వెళ్ళడం ఓకే. కానీ అదర్వైజ్ ఈ శ్రావణి సంఘటన అనేది ఈ సోషల్ మీడియా లవ్లు ఫేస్బుక్ లవ్లు టిక్ టాక్ లవ్లు ఇవేవి కూడా మరి అంత ఇది కాదు అని చెప్పడానికి ఇదా. అలాగే మరి సరైన నిర్ణయంలో తీసుకోకపోతే ప్రేమ వ్యవహారాల్లో అవి వాళ్ళనే ఇది చేసేస్తాయి అని చెప్పడానికి కూడా శ్రావణి సంఘటన ఒక ఉదాహరణగా మనం చూడొచ్చేమో అనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా బాధాకరం, ఎందుకంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ చాలా చిన్న వయసులో ఇదైపోయినప్పుడు అరే పాపం ఇంత చిన్న వయసులో మంచి సినిమాలు చేశాడు బాగా స్టార్గా అనిపించుకున్నాడు జరిగిపోయాడే అనుకున్నా. ఆ మధ్య అదే ఎస్ఆర్ నగర్ లో మనకి అష్టాజమ్మ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అంటే కలర్ స్వాతి కాకుండా ఇంకొక యాక్టివ్ గా ఉన్న ఒక క్యారెక్టర్ కూడా ఇలాగే పాపం అంటే ఒక లోకల్లో ఉండే ఆర్కెస్ట్రా అతను ద్వారా మరి మెల్లమెల్లగా తన పాటలు పాడుకుంటూ ఇండస్ట్రీ వైపు వచ్చి
అట్లా అవకాశాలు తను సెల్ఫ్ మేడ్ ఇదితో అంటే సపోర్ట్ వెనక ఒక ఈ ఆర్కెస్ట్రాలు పాటలు పాడే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో సపోర్ట్ చేస్తే తను వచ్చింది మంచి అవకాశాలు వచ్చినాయి. తర్వాత అతను ప్రేమిస్తున్న అప్పటికే అతనికి పెళ్లి అయింది. ఆమె వెంటబడి ఆ అమ్మాయిని నువ్వు నన్ను ఇదే అష్టాచమ్మ సినిమా తర్వాత ఆమెకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఇంకా అప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో ఆ అమ్మాయి అతన్ని దూరంగా పెట్టే ప్రయత్నాలు చేస్తే అతను ఈ అమ్మాయిని చంపేయడం, ఆ తర్వాత అతను కూడా ఇదైపోవడం జరిగింది. సో ఇటువంటి అంటే ఈ ఇదిలో సమ్మోహనం సినిమాలో కూడా మనకి ఈ టార్చర్ కార్డ్స్ ఇది మనకి సుధీర్ బాబు వారు అతిథి హైదరి చేసిన ఇదిలో మనకి సినిమాలుగా కూడా మనం చూస్తుంటాం. సో మొత్తం మీద అంటే ఆడపిల్లలు ఎటు తిరిగినా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం పరిస్థితి అవసరం కూడా ఉంది. ఈ ప్రేమ వ్యవహారాలు అటు ఇటు కొడితే ఈ మెయిన్ అంటే ఈ ముక్కోణపు ప్రేమ కథలు అయితే మాత్రం చాలా ప్రమాదం. ఏదేమైనా కూడా మరి అనేక ఇది మానవ సంబంధాలు, మనుషుల ఉద్దేశాలు, ఆలోచనలు, ఎవరి టార్గెట్స్, ఎవరి ఎయిమ్స్, వాళ్ళకి ఒక సంఘటన చుట్టే ఎన్నున్నాయో చూడండి. వాటన్నిటికి మనకి మన కళ్ళ ముందు శ్రావణి బలిపశువు అయింది. బాధాకరం తను అంటే పాపం తనకి ఇంకా ఎవరు అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు కానీ ఎవరు తన ఇది ఇని తీర్చగలిగే పరిస్థితి లేకపోవడం, తన వైపు మద్దతుగా లేకపోవడం, మరి ఇతన్ని పూర్తిగా 4.5 సంవత్సరాలు ఇష్టపడిన వాడిని పూర్తిగా అంటే నువ్వు అసలు నాకు సంబంధం లేదు వెళ్ళిపో అంటే అతను ఏమైనా చేస్తాడేమని ఒక భయం కూడా అయి ఉండొచ్చు. సో మరి ఇటు ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వచ్చినటువంటి దేవ అతను ఆమెకి ఎక్కడో వేవ్ లెంత్ కుదరడం, కనెక్ట్ అవ్వడం, అతని కేరింగ్, అతను మాట్లాడే విధానం అవన్నీ, అతను మరి సేమ్ ప్రాంతం కావడం అవన్నీ మొత్తం మీద ఇతని కంటే అతన్నే ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడింది అనేది మాత్రం వాస్తవం అనేది నాకు అనిపిస్తా ఉంది. అతను అంత జెన్యున్ కాదని కూడా నాకు అనిపిస్తా ఉంది. ఇతని ఉద్దేశాలు కూడా ఇతనికి ఉన్నాయి అనిపిస్తా ఉంది. అలాగే ఇప్పుడు ఒక శ్రావణి అనేక మలుపులు, అనేక ఉద్దేశాలు, ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకి మరి ఈ అమ్మాయే ప్రధాన ఆదాయ మార్గం, ఇంట్లో డబ్బులు సంపాదించే మనిషి కాబట్టి అయితే మరి వాళ్ళు ఎట్లా ఈ అబ్బాయి సాయి అనే అబ్బాయి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఒక కంట్రోల్లో తనకు అనుకూలంగా మరి ఉండేలాగా మరల్చుకోగలిగాడు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇదే. ఇతన్ని సపోర్ట్ చేయడం వెనక వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఇంట్రాగేషన్లో బయటకు వస్తాయి. అయితే జరిగిపోయిన మనిషి ఎప్పటికీ తిరిగి రాదు. ఒక తప్పుడు నిర్ణయం జరిగితే మరి అది ఒక్కొక్కసారి మనల్నే దహించి వేస్తుంది అనటానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్.